హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉండడం సహజం. కొందరు నల్లగా ఉంటారు, కొందరు పొట్టిగా ఉన్నామని, మరికొందరు లావుగా ఉన్నామని, పళ్ళెత్తని, ముక్కు లావుందని, ఇలా తమకున్న రకరకాల లోపాలను ఎప్పటికప్పుడు అద్దంలో చూసుకొని మరీ బాధపడుతూ ఉంటారు. అవి పక్క వాళ్ళకు తెలియకుండా ఉండడానికి మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ని ట్రై చేస్తూ ఉంటారు. ఇదే అదనుగా రకరకాల వ్యాపార సంస్థలు కూడా వారికి ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ తమ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడానికి సినీ తారలను పెట్టి మరీ పెద్ద బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి లోపాలని సామాన్యులే కవర్ చేయడానికి ఇంత కష్టపడుతూ ఉంటే ఇక సినీ తారల విషయంలో అయితే చెప్పనవసరమే లేదు. సగానికి పైగా సినీ తారలు మేకప్ కనుక తీసేస్తే మనం వాళ్ళని గుర్తుపట్టడం చాలా కష్టం. ఏదో మేకప్తో వాళ్ళు కవర్ చేస్తూ ఉంటారు. ఇక సినీ తారల విషయానికి వస్తే తమ అందాన్ని కాపాడుకోవడం కోసం తమకున్న లోపాలని కాస్మెటిక్ సర్జరీతో కవర్ చేసుకుంటారు. ఇక సెలబ్రిటీల విషయంలో మాట్లాడుకోవాల్సి వస్తే హీరో నితిన్కి కూడా ఒక పెద్ద లోపం ఉందట. కానీ ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేశాడు ఇన్నాళ్ళు. ఆల్మోస్ట్ ఆల్ రికవర్ కూడా అయిపోయాడు కూడా. ఆ లోపం వల్లనే నితిన్ సినిమా ఇండస్ట్రీకి అనుకున్నంత ఫాస్ట్గా రాలేకపోయాడట. అసలు హీరో నితిన్ సినిమా ప్రవేశం ఎలా జరిగిందంటే, నితిన్ వాళ్ళ నాన్న దిల్ రాజుకు దూర బంధువు కావడంతో నితిన్ సినిమాపై ఇంట్రెస్ట్ చూపడంతో దిల్ రాజుని కలిశాట. అప్పట్లో చిత్రం, నువ్వు నేను వంటి వరుస విజయాలతో మంచి ఫామ్లో ఉన్న దర్శకుడు తేజ. డైరెక్టర్ తేజ తన మూడో ప్రాజెక్టు కోసం కొత్త కుర్రాళ్ల వేటలో ఉన్నాడని తెలిసి వేషం కోసం నితిన్ని రికమెండ్ చేశాడట దిల్ రాజు. నితిన్ ఫేస్లో అమాయకత్వం చూసి తన హీరో క్యారెక్టర్కి సరిగ్గా సరిపోతాడని సెలెక్ట్ చేశాడట డైరెక్టర్ తేజ. కానీ నితిన్కి పవన్ కళ్యాణ్ సినిమాలు చూసి నేర్చుకున్న నటనే తప్ప ఇంకేమీ రాదట. దాంతో డైరెక్టర్ తేజ వైజాగ్ సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇప్పించాడు. ఇక నితిన్ విషయానికి వస్తే సహజంగా నితిన్ మహాబిడియస్తుడు. నలుగురిలో మాట్లాడాలనగానే నత్తొచ్చేస్తుందట. మామూలుగా కూడా అంత స్పష్టంగా మాట్లాడలేకపోయేవాడట హీరో నితిన్. అదే నితిన్కి ఉన్న పెద్ద లోపం. ఈ లోపాలన్నీ దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ తేజ అతి జాగ్రత్తతో ఇవన్నీ కవర్ చేస్తూ జయం మూవీతో సూపర్ సక్సెస్ ఇచ్చాడు నితిన్కి. అయితే మొదట్లో నితిన్ లోపాలన్నీ కవర్ చేయడంలో శివాజీ కూడా ప్రముఖ పాత్ర పోషించాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే శివాజీనే శ్రీ ఆంజనేయం సినిమా ముందు వరకు నితిన్కి డబ్బింగ్ చెప్పాడు. దిల్ సినిమాకు గాను నంది అవార్డు కూడా అందుకున్నాడు శివాజీ. శ్రీ ఆంజనేయం సినిమాకు మాత్రం డైరెక్టర్ కృష్ణవంశీ నితిన్ వాయిస్ కావాలని పట్టుపట్టడంతో హీరో నితిన్ వాయిస్ థెరపీ క్లాసెస్కు వెళ్ళి తన డబ్బింగ్ తనే చెప్పుకోవడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు స్టేజ్ పై కూడా ప్రాబ్లం లేకుండా మాట్లాడగలుగుతున్నాడు నితిన్. ఇలా నత్తి ఉండి ఆ లోపం ఉందని మనందరికీ తెలియకుండా మేనేజ్ చేయగలిగాడు హీరో నితిన్. జీవితంలో పైకి ఎదగాలన్న ఆశ కోరిక గనక బలంగా ఉంటే మనిషిలో లోపం ఎప్పటికీ అడ్డు రాదు అని మరొకసారి నిరూపించాడు హీరో నితిన్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.